హలో అండి, నేను మీ రాధిక. ఈరోజు మనం రాధీస్ హోమ్లో చూడబోయే రెసిపీ బూందీ లడ్డు. అది కూడా ఒక్క చుక్క నూనె లేకుండా, డీప్ ఫ్రై కాకుండా, అసలు బూందీనే తయారు చేయకుండా లడ్డు చేసుకుందాం. టేస్ట్ విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఈ బూందీ లడ్డుని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఈ లడ్డును తయారు చేయడానికి ఫస్ట్ నేను ఈ కప్పుతో ఒక కప్పు శనగపప్పును తీసుకుంటున్నాను. దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి. ఆ తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిపోవాలి. మనకి ఇది బాగా నానితేనే బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, ఇలా గోరు పెడితే గిల్లు పడేలా మంచిగా నానిపోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా కూడా తీసేసి దీనిని ఇంకొక చిల్లుల గిన్నెలోకి వేసుకుంటున్నాను నేను. మిగిలిన వాటర్ కూడా మొత్తం పోవడానికి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అయితే మెత్తగా కాకుండా కాస్త బరగ్గా కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా పప్పును గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది ప్యాన్ అంతా అప్లై అయ్యేలాగా అనుకోండి, నేను ఇక్కడ అనలేదు. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అయితే ఫ్లేమ్ని లో టు మీడియంలోనే చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇలా ప్యాన్కి అంటుకున్నట్లుగా అనిపిస్తుంది, బట్ కొద్దిసేపటి తర్వాత ఇదంతా కూడా చక్కగా వచ్చేస్తుంది పొడి పొడిగా. కాకపోతే దీన్ని హై ఫ్లేమ్లో చేసుకోవద్దు, లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనకి 7-8 మినిట్స్ అలా కలుపుతూ లో ఫ్లేమ్లో వేడి చేస్తూ ఉన్నట్లయితే చూశారు కదా, ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. అంతా కూడా ప్యాన్కి అంటుకోకుండా అంతా కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని అంతా కూడా చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈసారి గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకు ఎలా అంటే రవ్వలాగా పొడి పొడిగా చేతి కంటుకోకుండా వస్తుందన్నమాట. ఇలా చూసారు కదా, ఇలా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 పావు గ్లాస్ అంతా వాటర్ని పోసుకుంటున్నాను. 1/2 కప్పు వాటర్ పోసుకొని ఇదంతా కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనకు ఎటువంటి తీగ పాకం అలాంటివి అయితే రానవసరం లేదు. ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను నేను. ఆ తర్వాత ఇది ఇలా మనకి బాగా మసులుతుంది కదా, మనకి ఎంతో టైం పట్టదండి, 2-3 మినిట్స్లోనే ఇది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా స్టిక్కీగా వచ్చి రానట్లుగా తీగ వస్తే సరిపోతుంది, స్టిక్కీనెస్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ షుగర్ సిరప్ అంతా కూడా ఆ పప్పు మిశ్రమానికి పట్టేలాగా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుతూ వేడి చేసుకోవాలి. మనం మరీ పొడి పొడిగా అయ్యేంత వరకు వేడి చేయకూడదు. 1-2 మినిట్స్ చేస్తే సరిపోతుంది, మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి. మరీ మొత్తంగా కాకపోయినా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం కావాలి అంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఆప్షనల్. వీటిని మనం నెయ్యిలో వేయించుకొనైనా వేసుకోవచ్చు, ఇలా పచ్చివి వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఏం వేయట్లేదు, 1 స్పూన్ నెయ్యి మాత్రమే వేశాను మొత్తం రెసిపీలో. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో మిక్స్ చేసుకున్న తర్వాత చేతితో మనం ఇలా లడ్డూల్లా చుట్టుకోవడమే, ఈజీగా వచ్చేస్తాయి. టేస్ట్ కూడా మనకి బూందీ లడ్డుకి ఏమాత్రం తీసిపోకుండా చాలా బాగుంటాయి, జ్యూసీగా. చూసారు కదా, ఇలా మనం లడ్డూలాగా చుట్టేసుకోవచ్చు. మనకి ఇంకా కొద్దిగా ఫ్లేవర్ లాగా అనిపించాలి, షైనీగా లడ్డూలు రావాలి అనుకుంటే చేతులకి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవచ్చు. ఇలా అన్ని లడ్డూలను కూడా చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రొసీజర్. మనకి నూనె డీప్ ఫ్రై కూడా ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. నేను తీసుకున్న పప్పు వచ్చేసి 150 గ్రామ్స్ ఉంటుంది. దానికి మీడియం సైజ్వి 12 లడ్డూస్ వచ్చాయి. చూసారు కదా, మన లడ్డూస్ తినడానికి రెడీ అయిపోయాయి. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే రాధీస్ హోమ్ని చూస్తూనే ఉండండి. నోటిఫికేషన్స్ కోసం, ఛానల్ అప్డేట్స్ కోసం బెల్ బటన్ని ఆన్లోనే ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.